నమస్తే. ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిసింది. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం పటేల్గూడలోని సర్వే నెంబర్ 12లో ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంతమంది విల్లాలు నిర్మించారంటూ హైదరా అధికారులు మెరుపు దాడి చేశారు. సుమారు 22 విల్లాలను కూల్చేయటం జరిగింది. ప్రస్తుతం ఆ విల్లాల దగ్గరే నేను ఉన్నాను. 2 నెలల క్రితం 22వ తేదీన ఈ ఘటన జరిగింది. దానికి నిలువెత్తు సాక్ష్యంగా కూలిపోయిన శిథిలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితం అంటే ఈ బుధవారం హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఒక మార్గదర్శకాన్ని ప్రభుత్వానికి, ఇక్కడున్న అధికారులకి ఇచ్చింది. చాలా స్పష్టంగా చెప్పింది, వీళ్ళు 2 నెలలుగా పోరాటం చేస్తున్నారు, ఎక్కని మెట్టలేదు, హైడ్రా అధికారులను కలిశారు, మాకు తీవ్ర అన్యాయం జరిగింది, అసలు మాకు తెలిసి కొనుక్కోలేదు, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కానివ్వండి, ఆ సేల్ డీడ్లలో సర్వే నెంబర్ 6 అని మాత్రమే ఉంది, అది పట్టా భూమి అని చెప్పి వాళ్ళు కొన్ని ఆధారాలు సమర్పించారు, మేము నిజంగా నష్టపోయాం, కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లు బిల్డర్ల చేతిలో మేము మోసపోయామని చెప్పి వాళ్ళు హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు కూడా చాలా క్లియర్ గైడెన్స్ ఇచ్చింది మొన్న బుధవారం అంటే 2 రోజుల క్రితం. ఒకవేళ హైడ్రా అధికారులు చెప్తున్నట్టు, ఇక్కడ రెవెన్యూ అధికారులు చెప్తున్నట్టు ఇది సర్వే నెంబర్ 12 అయితే కనుక మీరు సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయండి, ఓనర్లు ఎవరైతే ఉన్నారో మేము ఇది సర్వే నెంబర్ 6లో మేము కట్టుకున్నాము, మాకు తెలియకుండా అమ్మేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నట్లు, దీన్ని బౌండరీస్ ఫిక్స్ చేసి నిజంగా ఎవరైనా నష్టపోతే కనుక పట్టా భూమిలో ఉన్న విల్లాలను ఇళ్లను కూల్చేస్తే వాళ్ళను సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చింది, మీరు కాంపెన్సేషన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఇంకొక విషయాన్ని కూడా ఏం స్పష్టం చేసింది, ఒకవేళ ఇది ప్రభుత్వ భూమిలో ఉన్న విల్లాలే కనుక హైడ్రా అధికారులు కూల్చేసి ఉంటే మీకు నష్టం జరిగిందని చెప్తున్నారు, కాబట్టి మీరు ప్రభుత్వానికి ఒక అపీల్ చేసుకోండి, మీరు అర్జీ పెట్టుకోండి, దీన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కొంతమంది ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా హైకోర్టు కొంత మానవతా దృక్పథంతో ఈ తీర్పునిచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సరే, హైకోర్టు జడ్జికున్న మానవత్వం ఇక్కడున్న అధికారులకు లేకపోయింది గతంలో. ఎందుకంటే హైకోర్టు గతంలో కూడా చెప్పింది, అమీన్పూర్ MRO రాధా ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంత తప్పుదారి పట్టించారు హైడ్రా అధికారుల్ని, తప్పుడు సమాచారంతో ఆవిడ వ్యక్తిగతంగా ఈ హైడ్రా అధికారులను పిలిపించి, ఎక్విప్మెంట్ని పిలిపించి, ఈ విల్లాలను లేకపోతే ఈ పక్కనే కిష్టారెడ్డిపేటకి సంబంధించి ఒక ఆసుపత్రిని కూడా కూల్చేశారు. దాని మీద అప్పటికే హైకోర్టు స్టేటస్కో ఉంది. అయినప్పటికీ MRO హైడ్రా అధికారులను తప్పుదోవ పట్టించి దాన్ని కూడా కూల్చేసింది అని చెప్పి మనం చెప్తున్న మాటలు కాదు, గౌరవ హైకోర్టు మొట్టికాయలేసింది, చివాట్లు పెట్టింది. అయితే మీరు ఈ వెనక చూస్తున్న విల్లాలను చూడండి, ఇప్పటివరకు శిథిలాలను కూడా తొలగించలేదు హైకోర్టు కూడా. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించండి, ఈ ఏరియాలోకి మీరు వెళ్ళొద్దు అని చెప్పి స్టేటస్కో ఒక 10-15 రోజుల క్రితమే ఇచ్చింది. అయినప్పటికీ స్టేటస్కో ఉన్నప్పటికీ ఒక వారం క్రితం హైడ్రా అధికారులు మళ్ళీ JCBలు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, వచ్చి శిథిలాలన్నీ తొలగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఈ హైకోర్టు స్టేటస్కో ఏదైతే ఉందో దాన్ని చూపించిన వెంటనే కొంత మీడియా వాళ్ళు రాగానే హైడ్రా అధికారులు JCBలు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడున్న అధికారులకి దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఈ ఘటన జరిగి సుమారు 2 నెలలు గడుస్తుంది, కరెక్ట్గా 22వ తేదీ ఆదివారం సెప్టెంబర్ రోజున కూల్చిన విల్లాలు, మళ్ళీ ఇవాళ 22వ తేదీ నవంబర్, అంటే 2 నెలలు గడుస్తుంది. ఈ 2 నెలల్లో దీని మీదే స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతూ ఉన్నారు, మళ్ళీ మళ్ళీ ఇక్కడికే హైడ్రా అధికారులు వస్తూ ఉన్నారు, చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జా అయిపోతూ ఉన్నాయి, అమీన్పూర్ను అడ్డంగా దోచేస్తున్న రాజకీయ నాయకుల జోలికి ఎవరు వెళ్ళట్లేదు, శంభునికుంట చెరువు కథమైపోయింది, అమీన్పూర్ పెద్ద చెరువు చుట్టూ కబ్జాలు పెద్ద ఎత్తున ఉన్నాయి, ఆ చెరువులోనే రోడ్లు వేసేసి ఫామ్ హౌసులకి రోడ్లు వేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాకి చెరువుని నిండా మింగేశారు పటాన్ చెరువు నియోజకవర్గంలో, పటాన్ చెరువులో పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు ఉన్నాయి, వాటన్నింటినీ కోల్చకుండా పర్టికులర్గా దీన్ని బూచీగా చూపించి హైడ్రా ఎవరినైనా వదిలిపెట్టదు అని చెప్పి బూచీగా చూపించే ప్రయత్నంలో ఈ పటేల్గూడకు సంబంధించిన కొంతమంది బాధితుల్ని అటు హైడ్రా అధికారులు ముంచేశారు, రెవెన్యూ అధికారులు ముంచేశారు. ముఖ్యంగా ఈ విల్లాలు ఆ గనులు ఎవరో కూడా మనం కూడా గతంలో ఒక వీడియో చేసాము, దీని వెనక ఎవరెవరు ఉన్నారని చెప్పి వీళ్ళందరూ కలిసి సామాన్యులను నిండా ముంచేశారు. సో హైకోర్టు తీర్పుతో అయితే బాధితులు కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనం వాళ్ళని ఇక్కడికి పిలిచాము, ఎవరైతే బాధితులు ఉన్నారో గతంలో మనం చేసిన కొన్ని వీడియోల్లో ఒకళ్ళిద్దరు గట్టిగా మాట్లాడారు, వాళ్ళ బాధ ఆవేశాన్ని ఆవేదనని వ్యక్తం చేశారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడలేని పరిస్థితులు, ఎందుకంటే దీని వెనుకున్న దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగలు మీరు ఏ మీడియాతో మాట్లాడొద్దు, మీరు ఎందుకు హంగామా చేస్తున్నారు, మీకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పి ఇప్పటికీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నాకున్న పక్కా సమాచారం ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళకి అమీన్పూర్లోనే నారాయణ లేఅవుట్ అని ఇంకొకటి ఉంది మీ అమీన్పూర్ మున్సిపాలిటీలో,
అది కూడా ప్రభుత్వ భూమి, అక్కడ మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని కొంత తప్పుదోవ పట్టిస్తే వాళ్ళు అసలు ఏంటి నారాయణ లేఅవుట్ నిజంగానే మళ్ళీ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారా అని చెప్పి వాళ్ళు కొంత సమాచారం తీసుకుంటే అది ప్రభుత్వ భూమి అని తేలటంతో బిల్డర్లకు మళ్ళీ నమస్కారం పెట్టి మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి ఈ బాధితులంతా అక్కడి నుంచి బయటకు వచ్చిన పరిస్థితులు. సో దీని మీద ఇష్యూ కొనసాగుతుంది. హైకోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ మీకు ఒకసారి ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న పరిస్థితిని చూపించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొక విషయాన్ని గమనించాలి, హైడ్రా అధికారులు ఎవరు జీతం తీసుకుంటూ ఉన్నారు? హైడ్రా అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టింది, చెరువుల్ని కాపాడాల్సిందే, అందరూ అంగీకరించాల్సిందే, ఒక మంచి నిర్ణయం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా అమీన్పూర్లోనే తిరుగుతూ ఉన్నారు, అన్ని చెరువుల్ని పరిశీలించారు. నిజమైన కబ్జాదారుల్ని, నిజమైన దొంగనాకొడుకుల్ని పట్టుకోవాల్సిన హైడ్రా అధికారులు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళిద్దరు బాగా ఫేమస్ అయ్యారంటే, అప్పుడు ఈ విల్లాలు కూలుస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి మన దగ్గరకు వచ్చి ఈ ఇల్లు గృహప్రవేశం చేసి వారం రోజులే గడుస్తూ ఉంది, వారం రోజులు గడవక ముందే నా ఇంటిని కూల్చేశారు, నాకు నోటీస్ కూడా ఇవ్వలేదని చెప్పి ఎవరైతే ఆ పెద్ద మనిషి మాట్లాడారో ఆయన హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరిగాడు, పోరాటం చేశాడు, కోర్టులో ఆయన కూడా కేసు వేశాడు. ఆయన హైడ్రా ఆఫీస్కి వెళ్తే హైడ్రా అధికారులు అంటున్నారంట, ఒక హైడ్రా డిఎస్పీ అంటున్నాడంట కమిషనర్ గారితో, ఈయన వల్లే మన హైడ్రా బద్నాం అయిపోయింది సార్, ఈయన ఆ వీడియోలో మాట్లాడాడు, పలానా వీడియోలో అది బాగా వైరల్ అయింది, మన హైడ్రాకి చెడ్డ పేరు వచ్చిందని. మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు? ఈ ప్రజలే కదా ఇస్తున్నది, ఆయన బాధ ఆవేదనను చెప్పాడు. ఆయన ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు? నిజంగా మీకు దమ్ముంటే, హైదరా అధికారులకు దమ్ముంటే పటాన్చెరు నియోజకవర్గంలో చాలా కబ్జాలు అయిపోయినాయి. ఈ అమీన్పూర్లో ఏదైతే ఈ పటేల్ గూడ కిష్టారెడ్డిపేటలో చాలా స్పష్టంగా ఆధారాలతో సర్వే నెంబర్లతో సహా చాలామంది మీడియా మిత్రులు పేపర్లో రాశారు, న్యూస్ లేసాం. పెద్ద పెద్ద నాయకుల జోలికి వెళ్ళే దమ్ములేని కొంతమంది అధికారులు ఇట్లా వీళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. పాపం బాధితులకి మాట్లాడదామని ఉంది, హైకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది, మీరు క్రమబద్ధీకరించుకోండి, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, అధికారులు కూడా స్పందించి పాపం వాళ్ళకి న్యాయం చేయమని హైకోర్టు జడ్జి స్వయంగా చెప్పినా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడలేని పరిస్థితులు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, మీరు మాట్లాడొద్దు అని చెప్పి ఇక్కడున్న గతంలో వాళ్ళకి ఇళ్ళు అమ్మినోళ్ళు, ఈ విల్లాలు అమ్మినోళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. సరే, వాళ్ళు రాకపోయినా పర్లేదు, మనతో మాట్లాడకపోయినా పర్లేదు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే రెండేళ్ళు గడుస్తుంది కాబట్టి వాళ్ళే మనకి ఫోన్ చేసి, సార్ మేము మాట్లాడలేకపోతూ ఉన్నాము, మళ్ళీ ఒకసారి దీన్ని టచ్ చేయండి అని చెప్పి కొంతమంది బాధితులు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా హైకోర్టు చెప్పినట్టు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. అన్న, దయచేసి ఎవరైతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నారో, ఎమ్మెల్యే గూడెమైపాల్ రెడ్డి గారు, ప్లీజ్ దయచేసి, ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా ఒక గైడెన్స్ ఇచ్చింది కాబట్టి, ఎమ్మెల్యేగా మీకు కొన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే ఈ బాధితుల్ని పిలిచి మాట్లాడండి దయచేసి. హైకోర్టు చెప్పినట్టు వాళ్ళు అర్జీ పెట్టుకుంటే దీనికి ఏదన్నా క్రమబద్ధీకరించేందుకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయేమో మీరు కూడా చూడాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది. అట్లనే నీలం మధు గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, వీలైతే వీళ్ళకి న్యాయం చేసే పని ఏదైనా ఉంటే దయచేసి మీరు చేసి చూపించండి. ఇక ప్రతిపక్ష నాయకులు ఎటుపోయారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ నాయకులు మూసి పక్కకెళ్ళి అక్కడ దీక్షలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, చాలామంది మేము బాధితులు అని బయటకు వచ్చినా ఏ ఒక్క బీజేపీ నాయకుడు, ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించిన పరిస్థితి అయితే లేదు. ఇంకా బీఆర్ఎస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉన్నారా లేదా అన్నట్టుగా సాగుతుంది. ఏది ఏమైనా ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బాధితులు చెప్తూ ఉన్నారు. హైకోర్టు ఒక మంచి క్లియరెన్స్, ఒక మంచి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, పటేల్గూడ విలేజ్ నుంచి.